Namaskar, Dharma Sandehalu Karakramaniki Swagatam. Jyotishaparamaina Dharma Sandehalu Nivruti Cheyadaniki Manato Unnaru, Pramukha Jyotishulu, Sri Vedamata Gayatri Jyotishalayam Adhineta, Sri Mantha Suryanarayana Sarma Garu. Varini Adigi Marini Vivaralu Telusukundam. Namaskaram Guru. Namaskaram Amma. Guru Garu Cheppandi, Gurudu Subhagraham Antu Untaru, Meere Cheptu Untaru. So Guru Mahadas Jariginappudiki Chala Mandiki Bagundadu, Baga Jarugutundi. Dani Karanam Entante. సాధారణంగా జ్యోతిష్యంలో మనం తీసుకున్నటువంటి నవగ్రహాలలో గురుడు శుభగ్రహం అన్నమాట. అంటే మంచి గ్రహం, గురుడు యొక్క దృష్టి పడిన, గురుడు యొక్క స్థానాన్ని బట్టి మంచి యోగానికి వెళ్తామని చెప్తామన్నమాట. అయితే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లగ్నానికి కొన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయమన్నమాట. ఈ గురుతత్వం అని తెలుసుకోవడం చాలా విచిత్రమైన స్థితి. ఒక్కొక్కసారి ఇదే గురువు అనుభవంతో కూడిన యోగాన్ని ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇదే గురువు ఈ అనుభవం లేకుండా యోగ స్థితిలో కూర్చోబెడతాడు. చూడండి, చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యోగ స్థితిలో ఉన్నట్టు కనబడుతుంటారు. కొందరు చిన్నప్పుడే చిన్న వయసులోనే ఎంతో మంచి చదువులో సంస్కారాల్లోని 5 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచం గురించి అంతా చెప్తున్నాడు అంటుంటుంటాం మనం. 6 ఏళ్ల ప్రాయాల్లోనే వాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడని చెప్తుంటారు. ఇప్పుడు మనకు టీవీలో చాలామంది చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే గురుతత్వం, గురు యొక్క బలం ఏ విధంగా ఉంది, జ్ఞాన సంపద కారకుడైనటువంటి గురువు యొక్క స్థితి ఏ ఉందని చెప్పేదానికే నిదర్శనంగా ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ గురుడు లగ్నానికి సపోర్ట్ చేయనప్పుడు, అంటే లగ్నం అనేది గురుడికి యోగించే స్థితిలో లేనప్పుడు ఏంటంటే గురు మహారాజు వచ్చినా కూడా బలహీన స్థితిలోనే ఉంటామంట. ఉదాహరణకు తీసుకోండి, ఒక తులాలగ్నం అనుకోండి, తులాలగ్నానికి శని విపరీతమైన రాజయోగం ఇస్తాడు, కానీ గురుడు మాత్రం ఏమాత్రం యోగించడమాట. అటువంటిప్పుడు ఏంటంటే గురు మహారాజు వచ్చినా కూడా ఏంటంటే ఏదో కొంతవరకు గుడ్లో మెల్లలాగా కరంతా నడవడానికి ప్రయత్నం అవుతుంది తప్ప ఒక యోగ స్థితికి వెళ్దామట. అంచేది ఏంటంటే మన లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, అదే దశ అంతర్దశలు బట్టి గురు యొక్క స్థానం ఏ విధంగా ఉందో చూసుకుని మొట్టమొదటి జాతకంలో అతి గొప్పగా అతి చక్కటి స్థితికి తీసుకురావాల్సింది ఏంటంటే గురుగ్రహం అనమాట. గురుగ్రహం ఉండే స్థానాన్ని బట్టి దానికి ఎటువంటి ప్రక్రియ చేస్తే అది కొంచెం బలోపేతమే మనకు అన్ని విధాలుగా యోగాన్ని ఇస్తుందో చూసుకుని ఆ విధమైన పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి ముందు. ఆ తర్వాతే మిగిలివన్నీ. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక రకంగా తీసుకోండి, ఇంట్లో తల్లిదండ్రి పిల్లలు అందరూ అన్నదమ్ములు అందరూ ఉన్నప్పుడు అన్నిటి మొట్టమొదటి తండ్రి గారు బాగున్నారని చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం? ఆయన బాగుంటే ఇంటి పని బాగుంటుంది, ఆయన అన్నీ చూసుకుంటాడు, మిగిలిన పనులని మిగిలినందరి సంగతి చూసుకుంటాడు చెప్పి ఆ తండ్రి గారికి అన్ని రకాల సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం, తల్లికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటే మన ఇంట్లో అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి. అదేవిధంగా ఈ 9 గ్రహాలలో గురువుడు ఎక్కడున్నాడా చూసుకుని, బలహీన స్థితిలో ఉన్నాడా, బలవంతుడిగా ఉన్నాడా, లేకపోతే యోగించే స్థితిలో ఉన్నాడా, అస్తంగతడి ఉన్నాడా, పాపగ్రహంతో ఉన్నాడా, ఎటువంటి పనిలో ఉన్నాడు, ఏ పని చేస్తున్నాడు వాడు చూసుకుని వాడి యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకుని ఆ గురు కటాక్షాన్ని పొందడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే జాతకంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కమలబాయ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కమలబాయ్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అమ్మా. మా బాబు స్వాతంత్ర పుణ్యం రోజు, శ్రవణ పుణ్యం రోజు ఆగస్టు 9 జన్మించారండి. ఆగస్టు 9 ఇయర్ 1987. టైం అమ్మా? ఉదయం 6 గంటలకండి. వాళ్ళ జాతకం ఏంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మా బాబు? మెడికల్ సప్లై చేస్తారు సార్. బాబుది ఇక్కడ శ్రవణ నక్షత్రం చెప్పండి అమ్మా. మెడికల్ సప్లై చేస్తారు సార్. సరే, బాబుది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందమ్మా, మకర రాశి అయింది, అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే కర్కాటక లగ్నం అయిందమ్మా. ఈ లగ్నంలోని చతుర్గ్రహ కోటిం ఒకటి అంటే శుక్రుడు, కుజుడు, రవి అండ్ బుధుడు అన్నమాట. శుక్ర మౌఢ్యంలోని కుజుడు యొక్క స్థితి కూడా అక్కడ ఉండే నీచస్థితులు ఉన్నప్పుడు బాబు పుట్టి ఉన్నాడు. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, ఈ రాహుదశలో కూడా అంతర్దశలు అంటే శుక్ర ప్రభావం ఉంది. కొంచెం బాబు చదువు ఏదే విధంగా ఉందో, మెడికల్ అయినా ఎలా ఉన్నప్పటికీ కూడాను కొంత బాబుని ఏదైనా ఒక వ్యసనానికి అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది అవ్వకుండా జాగ్రత్త చూసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక గురు కటాక్షం చాలా అవసరం పడుతుంది కాబట్టి ఆది గురువు అయినటువంటి మేధాదక్షిణామూర్తి యొక్క స్తోత్రం నుంచి పారాయణం చేస్తూ కనక పుష్యరాగిన రత్నాన్ని ఉంగరం వేలు కాకుండా చూపుడు వేలు పెట్టడం ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టించడం ప్రయత్నించండి. దీని రెండు ప్రభావం వల్ల, ఈ మంత్ర సాధన వల్ల కొంతవరకు సవ్యోన స్థితి ఏర్పడే అవకాశం 2014 మార్చి నుండి స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పగలుగుతాము. శంకర్రావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారండి. శంకర్రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/6/92. 19/6. టైం చెప్పండి. ఉదయం 10 గంటల 10 నిమిషాలు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అబ్బాయి గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? బాబు సిఏ చేస్తున్నాడు సార్. సిఏ ఏంటి, ఇంటర్ అయిందా ఫైనల్ ఏంటి? ఇంటర్ అయింది, మొన్న రాశాడు సార్. అచ్చా అచ్చా,
రమణ నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే సింహలగ్నము. సింహలగ్నంలో ఇక్కడ మనకి ఏంటంటే ఎటువంటి పాపగ్రహ దృష్టి లేకుండా లగ్నంలో గురుడు యొక్క ప్రభావం ఉంది కనబడుతుంది కాబట్టి చక్కటి జాతకం చెప్పడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి 2002 నుండి రాహుమహారదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో కేతు యొక్క ప్రభావం మొదలైంది. ఇప్పుడు రాహుకేతుల ప్రభావం ఏం చేస్తుందంటే మానసికంగా ఒత్తిడి తీసుకురావడం, కొంచెం అలసరతో కూడిన జీవితం ఇవ్వడం, తర్వాత అనుకును అనుకున్నట్టు జరగకుండా కొంచెం ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాహుకేతువులకు ప్రత్యేకంగా మీరు జపహోమ తర్పణ సమారాధన చేయడానికి ప్రయత్నం చేయించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల కొంతవరకు ఈ సంవత్సరం అంతా గడిచిపోతే వచ్చే సంవత్సరం మే తర్వాత నుండి బాబు యొక్క జీవితంలో చాలా బాగుంది. అయితే గురుడు లగ్నంలో ఉండడం ఒక యోగం కాబట్టి ఇక్కడ ఈ గురు కటాక్షం ఉన్నది కాబట్టి ఎటువంటి కష్టాన్ని అధిగమించడానికి ఈ గురుబలం సహకరిస్తుంది కాబట్టి ఏమాత్రం అధిపడక్కలేదు. కనక పుష్యరాగని ఒక రత్నాన్ని చూపుడు వేలకి, అదేవిధంగా కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలకి, ఈ రెండు రత్నాలు పెట్టడము, తర్వాత ప్రత్యేకించి రాహుకేతులు పూజ చేయించడము, ఈ మూడింటి ప్రభావాలు ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాను. కొండలరావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారండి. కొండలరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి గురుగారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1965. టైం చెప్పండి. 3:45 ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎలా ఉంటుంది పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుంది, వ్యాపారం చేయొచ్చా, ఇంకేం చేయొచ్చు? ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడండి ఉద్యోగం. సరే అండి. మీ బ్రదర్ ఇక్కడ భరణి నక్షత్రం అండి. అవునండి, మేషరాశి భరణి నక్షత్రం అయింది, 4వ పాదం అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే మేషలగ్నం అయిందండి, మీనలగ్నమైందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం 2006 నుండి గురుమహారదశ, అందులో కూడా అంతర్దశలోని బుధుడి యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ వ్యాపార వ్యవహారం అంటున్నారు కానీ వ్యాపారం అనేది బాబుకి అంతగా సూట్ అవ్వదండి. జాయింట్ వెంచర్గా చేస్తే పర్వాలేదు కొంతవరకు, కానీ ఇండివిజువల్గా వ్యాపారం చేయడం అంత సహకరించవలసిన స్థితి, గ్రహాల అనుకూలత కూడా లేదని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నవంబర్ తర్వాత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒక పని మాత్రం చేయడానికి అవకాశం, స్థిరత్వము, స్థిరమైన యోగము ఇవ్వడానికంటే ఇక్కడ లగ్నానికి కొంతవరకు బలము. ఒక స్టేటస్ ఇచ్చేవాడు ఏంటంటే రవి మాట, రవి అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మాట. సూర్య ఆరాధన చేయడము, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదవడము, దీంతోపాటు కెంపును ఒక రత్నం పెట్టుకోవడం, ఈ రెండు ప్రయత్నాలు చేయించమండి. దానివల్ల కొంత దోషం అనిపోయి మంచి యోగాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. 2013 నవంబర్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం చెప్పుకుంటాం. బంగారు బాబు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారండి. బంగారు బాబు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 6/12/1983 అండి. మళ్ళీ చెప్పగలరా? 26/12/1983. చెప్పండి. 1983. టైం చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? గురుగారికి వివరించండి, పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి సార్. గురుగారు, అదే జాబ్ విషయం గురించి సార్. నేను లారీ డ్రైవర్ని అండి. జాబ్ అప్లై చేశాను, దానికోసం ఎలా ఉంటుంది ఏంటంటే. ఏమి, ఇది ఇక్కడ హస్త నక్షత్రం అయిందండి, కన్యారాశి, లగ్నం కూడా సింహలగ్నం అయిందండి. మీరు ఒక అప్లై చేయడం కాకుండా మీరు కొంతవరకు వ్యాపార వ్యవహారం కూడా, అంటే మీరు సొంతంగా చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడానండి అంతర్దశలో ఇక్కడ ఏంటంటే శుక్రుడి యొక్క ప్రభావం ఉంది. ఇండివిజువల్గా మీరు ఏం చేసినా అందులో సక్సెస్ ఇప్పుడు కనబడుతుంది. కొంచెం ధైర్య సాహస లక్ష్మైన కొంచెం ధైర్యం చేయండి, దాని ఫలితం కూడా బాగుంటుంది. ప్రస్తుత లగ్న ప్రకారం తీసుకున్నప్పుడు ధనస్థానంలో చంద్రమంగళ యోగానికి యోగం కూడా ఉంది కాబట్టి స్థిరాస్తులు పెంచుతూ యోగాన్ని తీసుకెళ్ళడానికి బాగుంది కాబట్టి మీరు ఒక కెంపును ఒక రత్నం పెట్టుకోండి. పెట్టుకుని సూర్యాధారం చేయండి. తర్వాత గ్రహాల అనుకూలత కూడా 2013 మే 28 నుండి సంపూర్ణంగా ఉంది కాబట్టి, అంటే ఈ నెల 28వ తారీఖు నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి రెండు ప్రయత్నాలు చేయండి. మీరు ఇండివిజువల్గా అంటే ఉద్యోగ ప్రయత్నం కంటే ఇండివిజువల్గా చేసుకునే ప్రయత్నంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుందాం. గురుగారు, అందరూ చెప్తూ ఉంటారు అన్ని దానాల్లో గోదానం అనేది గొప్పదండి, అటువంటి గోదానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ గోదానం అనేసరికి ఏంటంటే చాలామంది మనకు వీలైనంత వరకు మనం చూస్తుంటాం, అన్ని క్షేత్రాల్లో కూడా చూస్తుంటాము. ఆ గో చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి గోదానం అనేసరికి ఆ పంతులు గారికి ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ ఆయన తీసుకోవడం, ఆ గోను ఇచ్చినట్టుగా మళ్ళీ పుచ్చుకున్నట్టుగా ఆ రకంగా చేస్తారండి. కానీ గోదానం అనేది చాలా సంపూర్ణంగా చక్కగా చేయాలంటే మన శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఒక గోవుని ఒకరికి దానం చేసేటప్పుడు, అంటే సంకల్పపూర్తిగా దానం చేసేటప్పుడు ఆ గోవుతో పాటు 1 సంవత్సరం పాటు ఆ గోవు తినే ఆహారానికి సంబంధించిన ఖర్చు, అదేవిధంగా 1 సంవత్సరం పాటు కనీసం
ఆ గోవుని సంరక్షించే యజమాని ఎవరైతే పనివాడు ఉంటాడో వాడికి అయ్యే ఖర్చు, అదేవిధంగా ఆ గోవుకి ఒక ఉండడానికి, గోవును పెట్టడానికి ఆ పనివాడు ఉండడానికి కావలసినంత స్థలము, ఇవన్నీ కలిపి అంటే అందులో భూదానం కూడా ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కలిపి సంపూర్ణంగా ఒక సంవత్సరం పాటు ఆ గోవుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే స్థితిలో అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అంత ధనంతో కూడిన గోవుని చక్కగా దానంగా ఇచ్చి సంకల్పపూర్తం ఇవ్వగలిగితే అప్పుడు ఆ గోదానం చేసిన దానికి సంపూర్ణ ఫలితం ఉంటుందండి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్షేత్రం అన్నవరం వెళ్ళండి, తర్వాత శ్రీశైలం వెళ్ళండి, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా దుర్గమ్మ వారికి గుడికి వెళ్ళినా ఒక్కసారి తిరిగి గోదానం అంటారు, 100 రూపాయలు చేతిలో పెట్టి ఇచ్చేస్తాం మన పని అయిపోయిందని వచ్చేస్తారు. మనకు వచ్చే ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. గోదానం చేయడం చాలా గొప్పది. ఇవాళ రేపు గోదానం చేయాలంటే కనీసం 125,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నమాట, అంత ఫలితం మినిమం తక్కువలో తక్కువ అటువంటి గోదానం అన్నమాట. ఆ చేసినప్పుడు ఏంటంటే ముక్కోటి దేవతలకి మనం సేవ చేసినట్టుగా ఉంటుంది, మాతృపితృ దోషాలు అన్నీ పోయేటట్టుగా ఉంటాయి, తర్వాత అక్కడ నుండి సంపూర్ణమైన యోగం మనకు వస్తుంది కాబట్టి దైవ చింతనతో మంచి యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి గోదానం చేయడానికి ప్రయత్నం చేయండి, చేయగలిగితే బాగుంటుంది. ఆ విధమైన స్థితి కూడా చాలామంది అనుకుంటారు ఇది గురువుగారు చెప్పారు శర్మగారు చెప్పారు మన చేతితో అయ్యే పని కాదని, అలాంటప్పుడు గో సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గోదానం చేయలేని పరిస్థితులు అండి గోసేవ చేయండి. గోసేవని ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను సింపుల్గా, ఏంటంటే చక్కగా ఈ ఉదయం అంతా గో మైదానంలో తిరుగుతుందండి, సాయంకాలం ఇంటి గోధుమల వేళలో ఇంటికి వస్తుందన్నమాట. అది ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే అంటే గుళ్ళు గోపురాల్లో ఉన్న గో గురించి నేను మాట్లాడట్లేదు, ఒక చక్కగా పాలేరులు వాళ్ళు తీసుకుని వస్తారు కాబట్టి ఆ తీసుకుని వచ్చినప్పుడు ఆ గోధుమల వేళలో ఎప్పుడైతే ఇంటికి తీసుకుని వస్తారో వాళ్ళ కాళ్ళకి నిట్టుగా మట్టి మట్టిగా ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు ఆ సాయంకాలం 6:30-7 గంటలప్పుడు వెళ్ళి ఆ గోసేవ చేసుకోవడానికి ఆ పాదాలు శుభ్రంగా కడిగి చేయి పెట్టి చేతితో కడిగి, అంత చాలామంది బాటిల్ వేసి నీళ్ళేసి కడిగేసాను అంటారు, అలా కాదు, ఆ వేళ్ల మధ్యలో ఎంతో మట్టి ఉంటుందన్నమాట, శుభ్రంగా వాటిని కడిగి ఆ నీళ్ళ తీర్థాన్ని తీసుకుని నెత్తిమీద చల్లుకుని తీర్థంగా తీసుకుంటే దాని తర్వాత ఆ గోవుకి అరటి పండో లేకపోతే ఏదో తినే బెల్లమో ఏ తింటే ఆ తినేది ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే అది గోసేవ అవుతుందన్నమాట. గోదానం ఇవ్వలేని వాళ్ళు కనీసం గోసేవ చేసుకుంటే ఈ జన్మలో మరొక అంటే మరొక జన్మ లేకుండా మోక్షం వస్తుందని చెప్తారన్నమాట, ఎందుకంటే ముక్కోడి దేవతలకి సేవ చేస్తున్నట్టే. దయచేసి అలా కానప్పుడు ఇలాగైనా చేయడానికి ప్రయత్నం తప్ప ఏదో దానం చేసి గోదానం చేశాను మాత్రం దయచేసి ఎవరనకండి, ఆ విధంగా ప్రయత్నం చేయకండి. దానివల్ల దోషమే తప్ప యోగం అనేది ఉండదని చెప్పేద్దాం. కుటుంబరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కుటుంబరావు గారు నమస్తే అండి, చెప్పండి. కుటుంబరావు గారు ఏం తెలుసుకోవాలి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పేరు తెలుసుకున్నానుకుంటున్నానండి. వెంకట శరచంద్ర పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/75. 5/6/75. 1975. అవునండి. టైం చెప్పండి. 5:45. ఈవినింగ్ 5:45. చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం చేస్తాడు, మంచి జాబ్లోనే ఉన్నాడు, కానీ చేంజ్ కావాలని కోరుకుంటాడు. ఎప్పటికి వస్తుంది ఇస్తుంటారో ఎప్పటికి వస్తుంది. మీ అబ్బాయి ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు చక్కటి లగ్నం, వృశ్చిక లగ్నం ఉంది. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు నీచం, ఇవన్నీ ఉన్న లగ్నంలో రాహు కూడా నీచ స్థితిలోనే ఉన్నాడు మీ అబ్బాయికి. అయితే ఏంటంటే గజకేశ్వరి యోగం అనే ఒక యోగము, చంద్రమంగళ యోగం అనే ఒక యోగము, గురుమంగళ యోగం అనే ఒక యోగము, ఈ మూడు కలిసి ఒకే స్థానంలో చాలా అద్భుతంగా ఉంది. ఆ ఒక్క యోగం, మూడు యోగాలు చాలా జీవితంలో అద్భుతమైన స్థాయి తీసుకునడానికి. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుందండి. ఈ చంద్రమహాదశలో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే శని యొక్క పీడనం కనబడుతోంది. సుమారుగా ఇంకొక 1 ఏడాది పాటు ఇదే ఉద్యోగాలు ఉండడానికి ప్రయత్నం చేయమండి. 2014 జూలై తర్వాత మళ్ళీ రాజయోగాలన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి లగ్నంలో రాహు ఉన్నాడు. ఈ లగ్నంలో రాహు ఉన్నప్పుడు షార్ట్ టెంపర్గా ఏదైనా ఒక షార్ట్ స్పాన్లో ఒక నిర్ణయం తీసుకుని ఒకవేళ తప్పుట అడిగే అవకాశం రాహు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి లగ్న బలం పెంచుకోవడానికి గురు కటాక్షం అయితే అద్భుతంగా ఉంది. రవికి సంబంధించిన కెంపు అని ఒక రత్నం పెట్టుకుని సూర్య ఆరాధన చేయమని చెప్పండి. దీని ప్రభావం వలన సక్సెస్ఫుల్గా ఉండే లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వచ్చే సంవత్సరం జరిగే మార్పుల్లో మంచి యోగాలకు వెళ్తారని చెప్పగలుగుతాం. గురుగారు, భగవంతుడి సేవ చేయడం అనేది ఎంతో పుణ్యకార్యం. అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు భగవంతుడి సేవ చేసే ఛాన్స్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనసు నిష్టగా ఉండదు కొంతమందికి, అంటే వేరే ఆలోచనలు చేస్తూ భగవంతుడి సేవలో పాల్గొంటారు. అలాంటప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇప్పుడు మనస్సు ఏకాగ్రత చేయడం అనేది ప్రాశస్యం వహిస్తున్నాడు. ఏకాగ్రత చేయడానికి ఒక జన్మ సరిపోదని అంటుంటాం మనం. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం, ఎన్నో పుణ్యకాలాలు చేస్తుంటే కర్మానుసారము ఈ శరీరం ఇచ్చిన చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, ముఖం అంటే నవరంధ్రాలు అనుకోండి, అన్నిటితోని చేసే కొన్ని కర్మలు అలా చేస్తూ ఉంటేనే కానీ ఏకాగ్రత జరగదు.
కొన్ని కర్మలు మనం చేసుకుంటూ పోవాలి మన జీవితంలో. అంటే ఇప్పుడు భగవంతుడి మీద ధ్యానం కలగలేదు అంటే అక్కడ దీపం వెలిగించడం లేని, లేకపోతే అగరబత్తి వెలిగించడం, ఇలాగ ఏదో మంత్రం చదవడం, ఇలా ఏదో చేస్తుంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో అప్పుడు ఇవన్నిటికీ దూరంగా ఆ భగవతత్వాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఏకాగ్రతకి చేసే విధానమే పూజా విధానం అంటారు. ఒకసారి ఆ పూజా విధానంలో ఏకాగ్రత ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అక్కడ నుండి భగవత్ సేవ చేయడానికి అన్ని విధాలుగా యోగం ఉంటుంది. ఇప్పుడు చూడండి, గోసేవ గురించి మనం మాట్లాడుకున్నాము. చక్కగా 3 రోజులు 4 రోజులు కాళ్ళు కడగడానికి కాళ్ళు ఇవ్వదండి. 5 రోజులు పరిగెట్టుకుని నేను మనం చూడగా పరిగెట్టుకుంటూ వస్తుంది, వచ్చి కాళ్ళకు ముందు పెడుతున్నమాట కడుగు అని చెప్పి. ఎందుకంటే అలవాటు అయిపోతుంది దానికి. అలా పెట్టింది అంటే ఆ 3 కోటి దేవతలకి మీ మీద అనుగ్రహం ఉన్నట్టు లెక్కమాట. అలా చేయాలండి అక్కడ గోసేవ చేసేటప్పుడు. సో అదేవిధంగా మనసు అక్కడ మనసు ఏకాగ్రత అయిందని అర్థం అంట అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే మనసు ఏకాగ్రత జరగడానికి మనం చేసే ప్రయత్నమే మన శరీరం, మనం ఒక జీవితకాలం సరిపోదంటారు. అంచేత సాధన చేయడానికి ఒక వయసుతో సంబంధం లేదు కాబట్టి చిన్న వయసు నుండి సాధన మొదలు పెడితే ఏకాగ్రత డెఫినెట్గా ఉంటుంది. అలా జరగకుండా ఉన్నది అంటే దానికి ఇంకొంచెం సాధన చేసుకోవడం అవసరం. ఎందుకంటే భగవత్ తత్వానికి మించి భగవత్లో ఐక్యం అవడం కంటే ఇంకొక మార్గమే మనకు లేదు కాబట్టి, మానవ జన్మకు అవకాశం ఉంది కాబట్టి మనం ఆ ప్రయత్నంగా చేయగలిగితే ఫలితాలు బాగుంటాయని చెప్తాను. సంతోష్ కుమార్ గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/3/1984 మేడం. 1984. టైం చెప్పండి. 9:35 AM మేడం. ఉదయం మేడం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి, మ్యారేజ్ ఎప్పుడు వస్తుంది, దాని గురించి, నా లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు? నేను మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నానండి. అచ్చా, మీది ఇక్కడ ధనిష్ట నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం, లగ్నంలో రాహు యొక్క తత్వం ఉందండి. చాలా బాగుంది. రాహు ఉచ్చస్థితిలో ఉండడం ఒక యోగం అన్నమాట. రాహు ఎప్పుడైతే ఉన్నాడో మీ తెలియని ధైర్యము, సాహసము, యోగము ఇవన్నీ మీకు అలవాటు, మండితనం ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. కానీ అదే యోగంలోకి తీస్తుంటాయన్నమాట. ధైర్యంగా ఎవడు ఉంటాడో వాడు సాహసం చేయగలిగితే వాడికి మహాలక్ష్మి అమ్మవారు వాడుతూ ఉంటుందంటారన్నమాట. అమ్మవారిని పట్టుకోవాలంటే ఎంతో కొంత ధైర్యం చావాలన్నమాట. మనం ఆ విధంగా ఉన్న రాహు లగ్నంలో ఉండడం మంచి యోగంగా చూపిస్తుంది. ఇక దశమక్షేత్రంలో శుక్రుడు ప్రభావం, భాగ్యంలో చంద్రుడు, అదేవిధంగా అష్టంలో గురుడు స్వక్షేత్రం ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్సే ఉన్నాయి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే 2007 నుండి గురుమహారదశ, అందులో అంతర్దశలో బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. వచ్చే సంవత్సరం మే తర్వాత మీరు అనుకున్నట్టు శుభకార్యాలన్నీ చేయించడానికి, ఒక శుభమైన స్థితికి వెళ్ళడానికి సంపూర్ణ బలం కనబడుతుంది. అయితే లగ్నంలో రాహు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు లగ్న బలం కూడా పెంచడం అవసరం లేదు. ఎందుకంటే లగ్నానికి శని రాజయోగ కారకుడు, బుధుడు ద్వితీయ పంచమాధిపతి అన్నమాట. ధనము అంటే ధనస్థానాధిపతి పంచమాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాను ఒక రత్నానికి పెట్టుకుంటే సమయస్ఫూర్తితో సమయానుసారం చక్కగా మేధస్సు పెరగడము, ఆ మేధస్సుతో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. దానివల్ల కూడా ఇంకొంచెం యోగానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ గరుడు పచ్చాన రత్నాన్ని ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నించేయండి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం కాబట్టి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాల గురించి మీరు డెఫినెట్గా రావచ్చు. వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీకు కొంచెం వివరాలు చెప్పడానికి అవకాశం ఉందని చెప్తాను. గురుగారు, కొన్ని కొంతమంది చూసినట్లయితే జాతకాలు కలగకపోయినప్పటికీ పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అంటే పెద్దల మాట వినకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ఫలితాలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది? ఇప్పుడు జాతకము కలవడం అంటే అక్కడ ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు అంటే అక్కడ జాతకం కలవలేదని అర్థం. కానీ ఇందాక నేను కనెక్ట్ ఎపిసోడ్లో అనుకున్నాం, భగవంతుడు రాసిన రాతిని ఎవడు మార్చలేదంటారు చూసారా. కొన్ని కర్మలు, కొన్ని దుష్కర్మలు వీటన్నిటికీ అనుభవించవలసి వస్తుంది. ఎందుకు ఇంకా పరిపక్వం చెందలేదంటారు. ఈ గాంధర్వ వివాహాలన్నీ కొంతవరకు అలాగే కనబడతాయి. ఒక వ్యక్తి, ఒక వంశము, వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చే వ్యక్తుల గురించి మనం ఎంతో తపన పడుతున్నాం, వంశవృక్షం గురించి ఎంతో తపన పడుతుంటామన్నమాట. ఎందుకంటే మనకు చాలా సాంప్రదాయ స్థితిలో చెప్తున్నాయంటే మనం చేసే కర్మలు సరైన లేనప్పుడు మన తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంటాం. అదేవిధంగా మనం ఒక సరైన స్థితిలో లేకపోవడం కారణంటే మన మాతృపితృ దోషాలు జరగడం వల్ల, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేయవలసిన కర్మలు సరైన చేయడం, ఇది కర్మ సిద్ధాంతం సంపూర్ణంగా చెప్తున్నమాట. ఇటువంటిప్పుడు మన గోత్రము, మన పేరు మొత్తం కూడా మార్చేసి ఒకదానికో సంబంధం లేకుండా ఈ గాంధర్వ వివాహాలు ఎప్పుడైతే చేసుకుంటే అక్కడికక్కడే వంశవృక్షాన్ని నశింపజేస్తున్నారు. ఇంకా పుట్టవాడికి ఏ గోత్రం చెప్తాము, ఏ నామం చెప్తాము, ఏ స్థితి అని చెప్తాము చెప్పండి. సో ఈ విధమైన స్థితి మనమే చేతులారా చేస్తున్నాము అంటే ఈ కలియుగంలో మనకు ఇటువంటి స్థితులు కూడా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంతేత నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడా నీ టీవీ ద్వారా, స్టూడియో ద్వారా చెప్పానంటే ఆ గోత్రనామాలు, అదేవిధంగా ఈ వైవాహిక జీవితం చేసుకునేటప్పుడు కూడాను ప్రత్యేకించి జాతకాన్ని చూసుకుని, అదే మన వాళ్ళ కాదా అని చూసుకుని, వంశాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఆ విధంగా చూసుకుని వెళ్ళినప్పుడు అంటే వంశవృక్షాన్ని మనం అభివృద్ధి చేసినట్టు అవుతుంది. దానివల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి
కాబట్టి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా గాంధర్వ వివాహాలు జరుగుతున్నాయి, అయినప్పటికీను ఈ ఈ రంగంలో మన కలియుగంలో బాగా త్రేతాయుగంలో కాకుండా కలియుగంలో ఇలా ఒక ప్రపంచంలో చూస్తున్నాం కాబట్టి దయచేసి వీటి విషయంలో కొంచెం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించగలిగితే జీవిత పరమార్థం తెలుసుకుంటూ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. పద్మగారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. పద్మగారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పద్మగారు. 26/11/87 అండి. టైం చెప్పండి. రాత్రి 9:55 అండి. గురువారం సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగుండట్లేదండి. బాబు సీఏ చదువుతుండు. సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగుండక ఇంట్లోనే ఉంటుండు. సీఏ ఇంటర్ అయిపోయిందమ్మా? అమ్మలేదండి, ఇంటర్లోనే లాస్ట్ ఎగ్జామ్ రోజు అనారోగ్యం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంతే ఉంది సార్. బాబుది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందమ్మా, మకర రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నా, మకర రాశాము, మకర రాశి అయిందమ్మా. లగ్నం ఇక్కడ కర్కాటక లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుందమ్మా. ఈ రాహుదశ యొక్క పీడనము 2012 జూన్ నుండి మొదలైందమ్మా. అనుకున్న సంవత్సరం జూన్ నుండి ఈ పీడనం మొదలైంది. ఈ సంవత్సరం జూలై వరకు ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే కుజరాహువుల కలయిక వల్ల ఆరోగ్య స్థానం, ఆరవ స్థానం అంటాం కానీ ధనుస్సు అంటే ఈ భాగంలో ఇబ్బంది కలుగుతున్నాము కొంతవరకు. ఓకే, ఈ భాగము కింద భాగంలోని కొంత అనారోగ్య స్థితి ఏర్పడుతుంది. నరానికి సంబంధించిన సమస్య కూడా వస్తుంది, రక్త సంబంధమైన సమస్య. కొంచెం జాగ్రత్త, నీకు కావాల్సిన మెడిసిన్. ఇంకొంచెం వివరాలకైతే మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి చెప్తాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్నానికి సంబంధించిన వరకు కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయించండి అమ్మా. ఈ కెంపు అనేది ఉంగరం వేలు కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నం చేస్తూ మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ప్రయత్నం చేయమండి. ఈ రెండింటి ఫలితం వల్ల కొంత మంచి శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. సుమారుగా జూలై 10వ తారీఖు తర్వాత నుండి గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉంది. సీఏ కంప్లీట్ చేయగలుగుతారని చెప్పగలుగుతాము. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ స్నేహాలను వృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.